అమ్మా గర్భంలో నవమాసాల పాటు సురక్షితంగా ఎదిగిన శిశువుకి కాన్పు తర్వాత మన లోకంలోకి వచ్చి రాగానే కొన్ని గండాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో పుట్టు కామెర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. కామెర్లు సోకినప్పుడు పసిబిడ్డ సుకుమారమైన చర్మం అంతా కూడా మెల్లగా పసుపు వర్ణంలోకి మారిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టగానే మొదటి సమస్య కావడంతో తల్లిదండ్రులు కూడా ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డలో కనిపించే ఇలాంటి కామెర్లు అసలు ఎందుకు వస్తాయో, వీటికి ఎలాంటి వైద్య సాయం అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన రెండవ రోజు నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత 3 నుంచి 5 రోజుల్లో కామెర్లు పెరిగి వారంలోగా తగ్గిపోతాయి. పసికందుల్లో పుట్టుకతో వచ్చే కామెర్లకు దాదాపు చికిత్స అవసరం ఉండదు. స్వతహాగానే కామెర్లు తగ్గిపోతాయి. పసికందుల్లో కనిపించే కామెర్లు పెద్దల కామెర్ల లాంటివి కావు. ఈ కామెర్లకు కాలేయంతో సంబంధం ఉండదు. పుట్టిన వెంటనే పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో పసికందుల శరీరంలో జరిగే మార్పుల ఫలితంగానే కామెర్లు కనిపిస్తాయి. కాబట్టి సాధారణంగా చికిత్సతో పని లేకుండానే వారంలోగా సర్దుకుంటాయి. కానీ కొందరు పిల్లల్లో కామెర్లు విపరీతంగా వస్తాయి. పసికందుల్లో కామెర్లు వస్తే ముఖం, ఛాతీలతో పాటు కాళ్ళు, చేతులు కూడా పసుపు పచ్చగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు ఫోటోథెరపీ లైట్స్ పెట్టి కామెర్లను తగ్గించవచ్చు. పసిపిల్లలో పచ్చ కామెర్లు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మరి ముఖ్యంగా ఏంటంటే, పచ్చ కామెర్లు 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో ఒకటి ఫిజియలాజికల్ జాండీస్, ఇంకోటి ఏంటంటే పెథలాజికల్ జాండీస్. మరి ముఖ్యంగా ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ అనేది పిల్లలు పుట్టిన 24 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే day 3 అంటే పుట్టిన 3వ రోజుకి 4వ రోజుకి ఏంటంటే ఈ ఫిజియలాజికల్ జాండీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి పెథలాజికల్ జాండీస్ ఏంటంటే 24 గంటల లోపు అనేది ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో కంపారిటివ్లీ ఫిజియలాజికల్ జాండీస్ పెథలాజికల్ జాండీస్ కంపేర్ చేస్తే ఏంటంటే పెథలాజికల్ జాండీస్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిందే. సో ఈ పెథలాజికల్ జాండీస్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే జాండీస్ లెవెల్స్ హైయర్గా ఉంటాయి. సో ఎందుకు వచ్చింది అనేది మనం ఏంటంటే బేబీని ఎవాల్యుయేట్ చేసి ఆ రీజన్ ఐడెంటిఫై చేస్తే కనుక మనం చక్కగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే చాలామంది పిల్లలు మనం రెగ్యులర్గా చూసే ఈ పచ్చకామెర్లు ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ ఉంటాయి. నెలల నిండి పిల్లలు ఏంటంటే ఒక 60% వరకు పిల్లల్లో ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ ఉంటాయి. నెలల నిండకుండా పుట్టిన వాళ్ళు ఏంటంటే ఒక 80% వరకు ఏంటంటే ఈ ఫిజియలాజికల్ జాండీస్ అనేది మనం చూస్తామన్నమాట. ఫిజియలాజికల్ జాండీస్ అని మనం చెప్పుకున్నాం కదా, ఈ ఫిజియలాజికల్ జాండీస్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే లివర్ మెచ్యూర్గా అంతగా లేకపోవటం వల్ల అనేది ఈ ఫిజియలాజికల్ జాండీస్ మనం చూస్తామన్నమాట. సో ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వేటి వల్ల ఈ జాండీస్ లెవెల్స్ అని ఎక్కువగా ఉంటాయి అనుకుంటే కనుక యాక్చువల్గా ఏంటంటే ఫీడింగ్ ప్రాబ్లమ్స్, లేక ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల. అంటే మామూలుగా మనకు డే టైం ఏంటంటే మదర్ రెగ్యులర్గా ఫీడ్ ఇస్తారు, బట్ నైట్ టైం వచ్చేసరికి ఏంటంటే డే టైం అంతా బేబీని కేర్ తీసుకోవడం వల్ల నైట్ ఏంటంటే అలసిపోయి వాళ్ళు పడుకునిపోతారు. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అనేది మనకు తగ్గుతుంది అనమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే మదర్ తన మిల్క్ ఎక్స్ప్రెస్ చేసేసి స్టోర్ చేస్తే కనుక ఓవర్ నైట్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని బేబీని ప్యారడీ లేదా స్పూన్తో కనుక ఫీడ్ చేయొచ్చు. దాని ద్వారా ఏంటంటే ఈ రెగ్యులర్ ఫీడింగ్ అనేది మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అంతేకాకుండా అంటే ఇన్ఫెక్షన్స్, సో ఇన్ఫెక్షన్స్ కూడాను ఒక రకంగా ఏంటంటే జాండీస్ లెవెల్స్ పెరగడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చేస్తాయి అనమాట. అంతేకాకుండా ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ, ఇందులో మనం అనుకున్నట్టు ప్రీటర్మ్ కూడా, ప్రీటర్మ్ బేబీస్ కూడాను 80% ఇందులో మనం అనుకున్నట్టుగా ప్రీమెచ్యూరిటీ కూడాను ఒక రకంగా జాండీస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి చేస్తాయి. అంతేకాకుండా బర్త్ ఆస్ఫిక్సియా, పుట్టిన వెంటనే పిల్లలు ఆడకపోవడం అంటే బర్త్ ఆస్ఫిక్సియా, అది కూడాను ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఏంటంటే ఈ జాండీస్ పచ్చకామెర్లు పసికందులు పెరగడానికి అనేది కాజ్ చేస్తుంది. అంతేకాకుండా ఎసిడోసిస్, బ్లడ్ లెవెల్లో యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల కూడాను, అంతేకాకుండా సర్టెన్ డ్రగ్స్ అనమాట, కొన్ని డ్రగ్స్ మనం రొటీన్గా యూజ్ చేసే డ్రగ్స్ కూడాను కొన్నిసార్లు ఏంటంటే జాండీస్ లెవెల్స్ పెరగటానికి అనేది అయితే ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటాయి అన్నమాట. పిల్లల మూత్రం కూడా పచ్చగా ఉండి మలం తెల్లగా ఉండి కామెర్లు 2 వారాలకు మించి కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి కామెర్లు తల్లి బిడ్డల రక్త గ్రూపు విభేదించినప్పుడు కనిపిస్తాయి. తల్లిది నెగిటివ్ బ్లడ్ గ్రూపు ఉండి బిడ్డది పాజిటివ్ ఉన్నా, తల్లిది ఓ పాజిటివ్ ఉండి బిడ్డ రక్తం ఏ లేదా బి పాజిటివ్ ఉన్నా, పుట్టే పిల్లలకు కామెర్లు విపరీతంగా వస్తాయి.
ఎప్పుడైనా బేబీకి ఏంటంటే ఈ జాండీస్ అని సస్పెక్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే సీరం బిల్రూబిన్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట, స్టాండర్డ్ ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తాం అనమాట. అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా ఏంటంటే ట్రాన్స్కుటేనియస్ బిల్రూబినో మీటర్స్ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఎటువంటి బ్లడ్ డ్రా చేయకుండా ఏంటంటే జస్ట్ స్కిన్ మీద అనమాట పెట్టి ఏంటంటే మనం అసెస్ చేయొచ్చు అనమాట. సో ఇలా అసెస్ చేసిన తర్వాత ఏంటంటే సో హవర్ స్పెసిఫిక్ చార్ట్స్ అని ఉంటాయన్నమాట. సో బేబీ ఏజ్ ఎన్ని అవర్స్ ఉంది, దానికి ఈ బిల్రూబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది హవర్ స్పెసిఫిక్ చార్ట్స్ని మనం కంపేర్ చేసుకొని ఆ చార్ట్స్లో ఇచ్చినట్టుగా ఆ రేంజ్ అంత దాటితే కనుక ఏంటంటే మనం ఫోటోథెరపీ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అంతేకాకుండా కాంప్లికేషన్స్ మరి ముఖ్యంగా మనం చూస్తే ఏంటంటే బిల్రూబిన్ ఎక్సెస్ బిల్రూబిన్ ఎప్పుడు ప్రొడక్షన్ ఉందో ఈ ఎక్సెస్ బిల్రూబిన్ ఏమవుతుంది బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయిన తర్వాత కూడా ఇంకా ఎక్సెస్ ఓవర్ ప్రొడక్షన్ వల్ల ఏంటంటే అది ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్లో సర్టెన్ రీజన్స్లో అనమాట లైక్ బేసల్ గ్యాంగ్లియా, హిప్పోకాంపస్, క్రేనియల్ నర్వ్, న్యూక్లియస్ అండ్ సర్టెన్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ డిపాజిట్ అయిపోవడం వల్ల సో ఆ లోకల్ ఏరియాలో డ్యామేజ్ చేయడం వల్ల ఏంటంటే బేబీ ఫర్దర్ గ్రోత్ ఫ్యూచర్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బిల్రూబిన్ లెవెల్స్ అనేవి సర్టెన్ లెవెల్స్ దాటిన తర్వాత మనం ఏంటంటే ఫోటోథెరపీ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం రెగ్యులర్గా ఏంటంటే డిపెండ్స్ అపాన్ బిల్రూబిన్ లెవెల్స్ మనం ఏంటంటే సింగిల్ సర్ఫేస్ కానీ డబుల్ సర్ఫేస్ కానీ ట్రిపుల్ సర్ఫేస్ కానీ మనం పెట్టుకుంటాం డిపెండ్స్ అపాన్ లెవెల్స్ అనమాట. సో సింగిల్ సర్ఫేస్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా చూస్తాం అనమాట, బ్లూ లైట్ ల్యాంప్స్ ఉంటాయన్నమాట బేబీ సైడ్. కొన్నిసార్లు ఏంటంటే ఈ బిల్రూబిన్ లెవెల్స్ కొద్దిగా సివియర్గా ఉండేటప్పుడు అంటే కొన్ని గిందాలు మనం అనుకున్నట్టు పెథలాజికల్ జాండీస్, కొన్నిసార్లు ఏంటంటే బ్లడ్ ఇన్కంపాటిబిలిటీ ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ కానీ ఆర్హెచ్ ఇన్కంపాటిబిలిటీ కానీ సో ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ సో అటువంటి టైంలో ఏంటంటే బిల్రూబిన్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి టైంలో ఏంటంటే మనం కొన్నిసార్లు ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అవి కాకుండా కొన్నిసార్లు ఇంకా ఎక్కువగా బిల్రూబిన్ లెవెల్స్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంటర్వ్యూని అవ్వకపోతే బేబీ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు అని అనుకున్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మనం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తామన్నమాట. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఏంటంటే బేబీ బ్లడ్ని మనం రిమూవ్ చేసి కొత్త బ్లడ్ మనం ఎక్కిస్తామంట. దీనివల్ల ఏంటంటే ఆ బ్లడ్లో ఉన్న బిల్రూబిన్ లెవెల్స్ అనేది మనం తగ్గించవచ్చు అన్నమాట. పిల్లలకు కామెర్లు వచ్చాయని తల్లి పథ్యాలు చేయవలసిన అవసరం లేదు. ఎటువంటి భయాలకు లోనవ్వకుండా బిడ్డకు నిరభ్యంతరంగా పాలివ్వచ్చు. అయితే పిల్లలకు ఏ రకం కామెర్లు వచ్చాయనేది మాత్రం గమనించుకోవాలి. ఎండలో ఉంచినా కామెర్లు తగ్గకుండా వారానికి మించి కొనసాగితే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.